ప్రస్తుతం ప్రభుత్వం ఇసుకపై విధించిన నిబంధనలతో భవన నిర్మాణ రంగంతో పాటు అసంఘటిత రంగంలోని సుమారు 70,000 మంది కార్మికులు పనిలేక రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. పరిపాలన చేయాలంటే ఏ విధంగా ఉంటుంది? పోలీసు వాళ్ళు ఎస్కార్ట్ పెట్టుకుని లారీ లారీలు రోజువారీ వెళ్ళిపోతుంటే మన చీరాల ప్రాంతం నుంచి ఎవరికి ఏం చెప్పుకోవాలి? మనకు సామాన్యుడి పరిస్థితి ఈ విధమైనటువంటి దుర్మార్గాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి పద్ధతులు లేస్తే నోరు గమనించుకున్న నా నోరు ఎవడు పోయించలేడు. నేను ఇట్లాంటి నా జీవితంలో వాడు భవిష్యత్తు నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా పుట్టేదో కూడా తెలియదు. ఆ రోజుల్లో పాల పీకలు ఉన్నాయో తెలియదు. రాజు నోట్లో వెళ్ళేసుకుని ఎలా ఉండి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఎక్స్పీరియన్స్ ఉందనో ఇతరత్ర పిచ్చి పిచ్చి భాష గారు మాట్లాడితే దానికి అనవసరమైనటువంటి కాంట్రవర్సీలు నేను పాదలుచుకోలేదు. ఇక అధికారులు కూడా ఏంటంటే మీరు చేయాల్సిన బాధ్యత మీరు చెయ్యండి. ఏ ఒక్క పార్టీ కూడా మీకు జీతాలు ఇవ్వరు. ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసేటటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఇందాక చెప్పారో దాని నుంచి మనకి జీతాలు ఇస్తున్నారు తప్ప ఏ ఒక్కరి తొత్తులుగా ఉంటారని మటుకు ఈ వ్యవస్థలు పనిచేయకూడదు. ఈ పోలీసు కానీ రెవెన్యూ కానివ్వండి ఇతరత్ర డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి. అందరూ కూడా మనం నేరుగా జవాబు ఇద్దరం మన ప్రజలకే ఉండాలి. దాంతోపాటు మేమందరం ఏంటంటే సన్నాహకర్తలుగా ఉంటాం. ఎమ్మెల్యేస్ మాదే మానవులేంటి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో సన్నాహకర్తలుగా ఉంటాం. మంచి అనుకున్నప్పుడు దానికి గట్టిగానే మాట్లాడతాం.